పర్వాలేదయ్యా ఇల్లు చాలా బాగుంది నేను ఇళ్ళ బ్రోకర్ని కాను పెళ్ళిళ్ళ బ్రోకర్ని ఓహో మీరు నా పాత ఫ్రెండ్ గనక రెండేళ్ళగా తాళం వేసిన ఈ ఇంటిని ఎంఎల్ఏ తో మినిస్టర్ తో చెప్పించి మరి మీకు ఇప్పించాను కమిషన్ కరెక్ట్ గా ఇచ్చేయాలి ఎందుకంటే ఫ్రెండ్షిప్ వేరు బిజినెస్ వేరు అన్నీ సరేనే ఇదో చూడు అద్దె ఎంత అడ్వాన్స్ ఎంత అద్దె 5000 6 నెల అడ్వాన్స్ అంతే కదా ఇచ్చేస్తా ఈ ఇంట్లో ఉండబోయేది నా కూతురు నేను ఇద్దరమే కాదు నాన్న ముగ్గురం నా బుజ్జి పాపత్త పాటు సరే సరే ముగ్గురం అయ్యో కాదు నలుగురం నా కృష్ణ కూడా వస్తాడుగా సరే నలుగురం ఎంతకీ ఎప్పుడు మీ అమ్మాయికి పిచ్చి పట్టింది పిచ్చిది కాదయ్యా దాని మనసు కొంచెం బాగలేదు అంతే నేను చెప్పింది కూడా అదేగా నా కూతురు ఒక పనికిమాలిని ప్రేమించింది అది వద్దని నేను కట్ చేశాను అప్పటి నుంచి దాని ఇలా అయిపోయింది ఈ కాలం పిల్లకాయలు అమ్మా నాన్నలకి తెలియకుండా ఎస్టీడీ బూతులకు వచ్చి టెలిఫోన్ లో లవ్ చేసుకుంటున్నారు కోడు భాషలో మాట్లాడుకుంటున్నారు అబ్బాయి అమ్మాయిని రా అండం అమ్మాయి అబ్బాయిని రా అండం ఫ్యాషన్ అయిపోయింది తండ్రి నాకు పుల్ల మామిడికాయ కావాలి పుల్ల మామిడికాయ కదమ్మా తెచ్చిస్తానులే సీజనే కదా పుల్ల మామిడికాయ అడుగుతోందంటే మూడో నెల ఇగో ఎవడో ఒకరిని చూసి ఆలస్యం కూడా పెళ్లి చేయొచ్చుగా ఆ చేస్తే అది ఒప్పుకుంటుందా అసలే మతి స్థిమితం లేక తిక్క తిక్కగా మాట్లాడుతుంది మీ అమ్మాయికి సరైన జోడీ ఒకడున్నాడు అమ్మా భామా గొంతు చించుకుని అరుస్తున్న ఒక్కరు కూడా పలకరేంటి తిని తిని తిక్క ఎక్కువైంది వీళ్ళకి ఛా ఇంట్లో ఎవరు లేరు లేకపోతే ఏం చేయమంటావు ఇప్పుడు వెళ్ళి రేపు ఉదయం తిరిగి రానా అబ్బబ్బబ్బబ్బా ఎందుకు ఇంటికి వచ్చి రాగానే అలా అరుస్తారు ఏయ్ ఎవరే అరుస్తుంది ఒక్కటిచ్చానంటే 32 పళ్ళు రాలి చేతులు పడతాయి సబాష్ ఇప్పటి వరకు తాగుడు వాగుడు మాత్రమే ఉండేవి ఇప్పుడు పెళ్ళ మీద చెయ్యేత వరకు వచ్చిందా బామా నువ్వు వాపక బామా ఆవిడన్న దాంట్లో తప్పే ఉంది మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కన్నా ఓ తాటి చిట్టం చేసుకుంటే పోయేది మర్చి చేసుకోవాల్సిందిగా కోరి కోరి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను చూడండి నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి బాగా కొట్టుకో నిన్ను చేసుకోకపోతే జీవితాంతం నేను బ్రహ్మచారిగా ఉండేవాడినా నన్నే పెళ్లి చేసుకోవాలని ఒక అమ్మాయి నా వెంట తిరిగింది నేను చేసుకోకపోతే చచ్చిపోతానంది నా కర్మగాలి నిన్ను చేసుకున్నాను నేను కాదనేసరికి ఆ అమ్మాయి పిచ్చిదైపోయింది ఈ కథలు నేను నమ్మను నమ్మవా ఇప్పుడు కూడా నేను ఆ అమ్మాయి ఇంటించే వస్తున్నాను కావాలంటే టీ షర్ట్ వాసన చూడు సెంటు ఎంత సువాసనగా ఉందో ఏంటే కుక్కల వాసన చూస్తున్నా నీకన్నీ నీ నాన్న బుద్ధులే వచ్చాయే తను మాత్రం నీలాంటిది కాదు చాలా మంచి కుటుంబం ఎంత డీసెంట్ ఫ్యామిలీయో మాటల్లో చెప్పలేం అరకిలో హల్వా చేతిలో మూర మల్లెపూలు కొప్పున పెడితే తట్టుకోలేక ఓహో అంటుంది ఓహో అందరూ నీలాగే ఉంటారా అంటే మొన్న మల్లెపూలు హల్వా తీసుకొచ్చింది దానికోసమేనా ఎప్పుడు అబ్బా పోయిన వారం శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం 3:20కి నాకు బాగా గుర్తుంది దేవుడా ఈ పెళ్ళాలకి ఎంత జ్ఞాపక శక్తి ఇచ్చావయ్యా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం దగ్గర నుంచి డేట్ తో పాటు టైం తో పాటు మొగుడు విషయాలు గుర్తుపెట్టుకుంటారే పేరేంటి గోపాలకృష్ణ మీ పేరు ఎవరు కావాలి దాని పేరేంటి నీ పేరు భామ అయితే తన పేరు రుక్మిణి నేను కృష్ణుని కదా బామా ఇరగా తీసావు నీ టైం సెన్స్ అదిరింది పో అయ్యో ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా ఏమీ చేయొద్దు వంటింట్లోకి వెళ్ళి వంట చేసుకో బామా నోరు ముయ్యవే అవును ఇంతకీ అది ఎక్కడుంది ఏ నువ్వెలా పలకరిస్తావా లేదు దాంతో నాకేంటి పని నాకు పని ఉందిలే 144/420 బారా హైదరాబాద్ లో బార్ లేని ఇల్లే ఉండదుగా 144/420 యూసఫ్ గూడా రెహ్మత్ నగర్ వెళ్ళు ఏంటే గాల్లో లెక్కలేస్తున్నావు నాకు అర్థమైపోయిందిలే ఇప్పుడు నువ్వు నేరుగా వెళ్ళి చెల్లెమ్మా నా జీవితంతో ఆడుకోవద్దమ్మా అని ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి నా కాళ్ళ మీద పడి నన్ను మన్నించండి అని ఏడుస్తూ అడగాలనిపిస్తుంది కదా అనిపించడం లేదు అనిపిస్తుంది ఏంటి గోకుతున్నా మీకు దాహం వేస్తుందా ఇప్పుడే తన ఇంట్లో చల్లని డ్రింక్ తాగి వచ్చాను మీకు దాహం వేస్తుంది నాకు తెలుసు నేను ఇప్పుడే వెళ్ళి ఫోటో విస్కీ తీసుకొస్తాను విస్కీనా దాంతో పాటు చిప్స్ కూడా ఏంట్రా ఇది సవతిని తీసుకొస్తానని చెప్పినా నా భార్య నాతో సరసాలాడుతుంది ఏంటి చెప్పమా ఏదేమైనా ఇదంతా మన మంచికి ఇంత అందంగా నాగస్వరం వాయిస్తుంది ఎవరినన్నా అది నాదస్వరం కాదమ్మా మన్నా కృష్ణ ఏడి
రంగమ్మ నాటక కళా పరిషత్తులో నాటకం వేయడానికి వెళ్ళాడమ్మా, వచ్చేస్తాడు. బాబు సరిగ్గా చూసుకో, ఈ అమ్మాయే నా కూతురు రుక్మిణి. ఇంద ఉడగతేనే ఇలాంటి అపరూప సుందరిని నా బాగదే ఇల్ల. ఇది మా సంప్రదాయము. దానికి ఒక కారణం ఉందమ్మా, ఇతను నిన్ను పెళ్లి చేసుకోబోయే నల్లమలకృష్ణుడు. ఇదేంటయ్యా బాబు కళ్ళు తిరిగి పడిపోయింది? నా సొల్లలా, నా అందానికి ఈ ప్రపంచంలో స్పృహ తప్పని ఆడవాళ్లే లేరు. మామా, నాకు ఉంగ పొన్ను రుక్మిణికి రేపే పెళ్ళే, ఖర్చంతా నాదే. రండి పెళ్లి కళ్యాణ అరేంజ్మెంట్ చూద్దాం. నానా, ఏంటి నాన్న ఇది తలుపుని కేస్తున్నావు? నానా 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 తలుపుని కేసావు. అమ్మా నన్ను మన్నించమ్మా, ఇంతకంటే నాకు మార్గం లేదు. నీ వయసున్న పిల్లలంతా పెళ్లిని చేసుకుని నలుగురు పిల్లలు అన్నారు, అందుకే ఇంటికి తాళం వేశాను, పెళ్లి అరేంజ్మెంట్స్ చేసుకుని వస్తాను. అయ్యో వెళ్ళకండి నానా, నా మాట వినండి నానా. ఇదేనమ్మా మనం వెతుక్కుంటూ వచ్చిన ఇల్లు. నానా ఇంటికి తాళం వేసింది. సార్ నన్ను కాపాడండి సార్. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తలుపు తెరవండి సార్. బయట తాళం వేసుకున్నా, చిన్న తాళ బుర్రే కదా, గట్టిగా లాగండి, వచ్చేస్తుంది. ఇలా కూడా తాళాలు వచ్చా? తాళం వచ్చేసింది నానా. తాళం చెవు లేకుండా చాకచక్యంగా తలుపు తీసావు. నువ్వమ్మా నా కూతురు వంటి అబ్బా నా సాప్తారా. లాగి ఒక్కడ పీకో, చెప్పగానే చేసింది చూడు, ఇది ఆడపిల్ల అంటే. అక్క నాకు పుల్ల మామిడికాయ కావాలి. పుల్ల మామిడికాయ? ఓహో, విషయం అంత దూరం పోయిందన్నమాట. అసలు ఇంత దారుణం ఎప్పుడు జరిగింది? కృష్ణ ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు? గోకులాష్టం రోజు వచ్చాడు. గోకులాష్టమికే? ఆ రోజు నువ్వు కృష్ణుడు పాదాలు వేసుకుంటూ కూర్చున్నావు, ఆయన గారు వచ్చి ఇక్కడ పాదం మోపి వెళ్ళారు. ఇక లాభం లేదు, డైవర్స్ తీసుకోవాల్సిందే. అమ్మా తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ ఇవ్వే. వీడికి కాఫీ కావాలంట. అల్లుడు గారి కాఫీ అంట, ఈయన గారికి కాఫీ కావాలంట. ఏంటి వేలం పడుతున్నారా ఏంటి? కప్పు కాఫీకి ఇన్ని కటింగ్లు ఇస్తున్నారు? కృష్ణ కాఫీ, కృష్ణ కాఫీనో వసంత కాఫీనో, పనిపిల్లవైనా పనికొచ్చేలా ఉన్నావు, స్టైల్ అదిరింది. పో కాఫీ ఏంటి ఇంత చండాలంగా ఉంది, నువ్వు చేసావా? అచ్చన పెళ్ళం చేసినట్టుంది. మీ ఊరా? ఇంతకు ముందు మీరు తన ఎక్కడ చూడలేదా? చూడలేదే. బాగా చూసి చెప్పండి. బాగా చూడడానికి తన ఏమైనా షకీలా ఏంటి? తనని నేను ఎక్కడ చూడలేదు. ఓహో, తను ఇంతవరకు చూడకుండానే తన బిడ్డకు తండ్రి కాబోతున్నారా? కృష్ణ కృష్ణ చూసారా, వచ్చిన దగ్గర నుంచి మీ పేరే కృష్ణ కృష్ణ అని ఎలా తలుచుకుంటూ ఉందో. అయ్యో, ఉన్న సమస్యలు చాలక కొత్తగా ఇదొక సమస్య? నేను ఇంతవరకు ఈ అమ్మాయిని చూడలేదు. చాలా ఊరుకోండి, ఒక ఆడదాని మనసు ఇంకొక ఆడదానికి అర్థం అవుతుంది. ఎవరే ఆ మాట ఉంది? అన్ని మీరనుకుంటే సరిపోద్దా? మేము ఏనాడని చెప్పావా ఒక మగాడి మనసు ఇంకొక మగాడికి అర్థం అవుతుందని? ఏ మర్యాదగా ఇక్కడి నుంచి పోవే. లేదు, ఇక నుంచి రుక్మిణి కూడా మనతోనే ఉంటుంది. ఓ, దీని పేరు రుక్మిణియా? నడుస్తున్నాడు చూసావా? చూడమా రుక్మిణి, ముహూర్తం దాటకముందే లోపలికెళ్ళి దేవుడికి దీపం పెట్టాడు. ఎవరింట్లో ఎవరయ్యా దీపం వెలిగించింది? మళ్ళీ చెప్తున్నాడు వినండి, ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. చాలా ఆపండి, నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పకండి. 144/420 ఈ అడ్రస్ చెప్పింది ఎవరు? నేనే చెప్పాను. అవునా? నన్ను అక్కడ నుంచి మేము తీసుకొచ్చాం. అసలు ఆ ఇంటికి తాళం వేసి ఉండాలి కదా? మీరు తాళం వేసి వెళ్ళారు, మేము తాళం తీసి తీసుకొచ్చాం. అయ్యో అది కాదు బామ్మ, నేను చెప్పేది మీకు తనకు ఎలాంటి సంబంధం లేదని మీరు నిరూపించే వరకు రుక్మిణి ఇక్కడే ఉంటుంది. తనకి నాకు ఏ సంబంధం లేదని ఎంత ముద్దుకున్నా ఎవరు వినరండి. ఇప్పుడు నేనేం చేయాలరా దేవుడా? చేయాల్సిందే లేదు, చేయాల్సింది చేసేసావు. ఆ అమ్మాయి పుల్ల మామిడికాయలు కావాలంటుంది, మార్కెట్ కి వెళ్ళి 5 కిలోలు తెచ్చి. ఆ అమ్మాయి పుల్ల మామిడికాయలు అడుగుతుందా? నేను మార్కెట్ కి వెళ్ళి అది తెచ్చి తనకి ఇవ్వాలా? నాకు కావాలి, నాకు కావాలి. నీకు కావాలంటే ఇంకో కిలో తెచ్చుకో. బామ్మా ఇలా చూడు, నా కొడుకు పెద్ద తప్పే చేశాడు, నేను కాదంటలేదు. కొంగు తగిలితే చొంగ కరుచుకుంటారు, ఈ మగవాళ్ల బుద్ధి అంతా. మనమే మందలించి మన దారికి తెచ్చుకోవాలి. అందుకని ఎన్ని తప్పులు చేసినా సర్దుకుపోవాలంటారా? బామ్మా జీవితాంతం బాగుండాలంటే మనం సర్దుకుపోవడంలో తప్పేం లేదమ్మా. చెయ్యి జారాక బాధపడ్డం కంటే ముందు జాగ్రత్త మంచిది.
నా వల్లే కదా మీ ఇంట్లో రుక్మిణి సమస్య తలెత్తింది, దాన్ని తరిమేయాలంటే వీడే కరెక్ట్ అయినాడు. నా వెనకతలరా.